అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ఇప్పుడు టైం వచ్చి ఫ్రైడే ఈవినింగ్ 5 అవుతుంది. సో వీకెండ్ అన్నమాట. వీకెండ్ మోడ్ లోకి స్టార్ట్ అయిపోయాము. అండ్ సహస్రం ఆన్లైన్ క్లాసెస్ అయిపోయాయి. అండ్ మా హస్బెండ్ కూడా ఆఫీస్ అయిపోయింది, లాగౌట్ అయిపోయారు. సో ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం సహస్రం? మనం కయాబా అంటే వాళ్ళకి తెలియదు కదా, తెలుగులో చెప్పాలి. ఎక్కడికి వెళ్తున్నాం, ఏం చేస్తున్నాం? మేము పార్క్ వెళ్తున్నాం. పార్క్ పేరు కయాబా. ఏం చేయడానికి వెళ్తున్నావు ఇప్పుడు నువ్వు? ఇప్పుడు మేము ఎవరెవరు? ఎంప్టీ స్పేస్, ఐ మీన్ నేను, ఇంకా మా మమ్మీ, మా డాడీ, ఇంకా మా తమ్ముడు. 3 rounds ఎంప్టీ స్పేస్ లో కయాబాలో మేము రన్నింగ్ చేస్తాం. నేను కూడానా, తమ్ముడు కూడానా? నువ్వు కాదు, నువ్వేమో వాకింగ్ చేస్తావు. ఎవరెవరు రన్ చేస్తారు అయితే? అయితే నేను, ఇంకా డాడీ. ఎస్, అవును. సో ఆఫ్టర్ 3 rounds మేము అన్ని చేసేస్తే అది మేము ఇంకో పార్క్ వెళ్తాం. ఆ పార్క్ లో స్వింగ్స్ ఉంటాయి. సో ఆ పార్క్ పేరు స్వింగ్ పార్క్. సో ఎవ్రీబడి కాల్ దాన్ని ఏమంటారు అంటే స్వింగ్ పార్క్ అంటారు. ఎస్. అండ్ ఇప్పుడు ఏంటంటే ఈవినింగ్ రొటీన్ చేయబోతున్నాం అనమాట. సో ఇప్పుడు మేము పార్క్ వెళ్తాము. పార్క్ నుంచి వచ్చాక ఏం చేస్తామో చూద్దాము. అండ్ ఇప్పుడు పార్క్ లో సాయి అల్లరి అన్ని చూద్దరు కనపదండి. అండ్ ఆల్సో మై డాడీ ఇస్ లాఫింగ్. వాళ్ళ డాడీ నవ్వితే సహస్రకి ఇష్టము. సో వాళ్ళ డాడీ ఎప్పుడు నవ్వాలి అని చూస్తుంది. ఎస్, వాళ్ళ డాడీ నవ్వితే సహస్రకి చాలా ఇష్టము. సో వాళ్ళ డాడీ నవ్వుతున్నారు అని చెప్పి ఈ రోజు రన్ చేద్దాము, ఆటలాడదాం అని చెప్తుంది. సో అదనమాట, పిల్లలకి ఏంటంటే పేరెంట్స్ నవ్వాలి, వాళ్ళతో పాటు యాక్టివ్గా మనం కూడా రన్ చేయాలి, ఆటలాడాలి అని ఉంటుంది. సో మా ఇంట్లో అయితే ఫుల్ ఖుషీగా ఉంటాము, పిల్లలతో మేము కూడా సమానంగా ఆటలాడతాము. సో అది ఇంట్లో కూడా కొన్ని గేమ్స్ ఆడతాం, హైడ్ అండ్ సీక్, టగ్ ఆఫ్ వార్. ఎస్, అన్ని ఆటలాడుకుంటాం మేము. ఇప్పుడనే కాదండి, నార్మల్ టైంలో కూడా అంతే. మేము పిల్లలతో కంప్లీట్గా స్పెండ్ చేస్తాం అనమాట మా టైం, మా ప్రపంచం అంతా వాళ్ళిద్దరే. సో అది సరే అయితే ఇంకా ఆలస్యం చేయకుండా పార్క్ వెళ్ళిపోదాం. సాయి అసలు ఆగట్లేదు, వాడికి పార్క్ పార్క్ అని వదలట్లేదు అనమాట. సరే అయితే మళ్ళీ వచ్చే కలుస్తాను, బాయ్ బాయ్. ఎనర్జీ లేదు, ఫుడ్ తినడు. సాయి నేను ఈడ చూడు. పదా పదా. అదే తల నడుస్తున్నాడు శాస్త్రా. టైర్డ్ అయిపోయావా?
రండి ఓయ్ ఇప్పుడు ఎలా వస్తాడు ఇటు ఎక్కేస్తున్నాడు కానీ భయం లేదేంటండి వాడికి మళ్ళీ చెప్పు గట్టి చెప్పు మీరు ఇప్పుడు మీరు చూస్తున్నారు మేము స్విమ్ పార్క్ లో ఉన్నాం ఇది స్విమ్ పార్క్ యా 1 మినిట్ ఉయ్యాలా సరిగ్గా బ్యాలెన్స్ చే అది ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇవేంటంటే విస్టీరియా ఫ్లవర్స్ అన్నమాట అక్కడ ఉన్న పార్క్ లో ఉన్నాయి సో మీకు చూపిస్తున్నాను లాస్ట్ ఇయర్ ఏంటంటే దీనికోసం సెపరేట్ వీడియో చేసాము ఒక ప్లేస్ కి వెళ్ళాం అన్నమాట అశికగా పార్క్ అని చెప్పి అక్కడికి వెళ్ళాము సో అక్కడ ఆ వీడియో కూడా ఉంది మీకు ఎండ్ స్క్రీన్లో ఇస్తాను చూడండి అండ్ పైన ఐ బటన్లో కూడా పెడతాను చూడండి అండ్ సాయి చూసారా అలా రౌండ్లు తిరుగుతున్నాడు సాయి చూసారా సైకిల్ మీద వెళ్తున్నాడు చాలా చాలా అలసిపోతాడు అనమాట పార్క్ వచ్చాడంటే ఒక 1 అవర్ 1½ అవర్ ఒక్కొక్కసారి 2 అవర్స్ కూడా పార్క్లోనే ఉంటాము సో అలసిపోయాక ఇంకా వాడిని ఇంటికి తీసుకువెళ్ళటం చాలా కష్టం బ్యాక్కి రాడు సో వాడిని సైకిల్ మీద తీసుకువెళ్తున్నాం అనమాట సో ఇంక ఇంటికి వచ్చేసాము ఇంటికి వచ్చాము అంట్లో మా హస్బెండ్ ఏం చేశారంటే మరమరాలు మిక్చర్ చేస్తున్నారండి సో ఆయన చాలా బాగా చేస్తారు నేను వీడియో తీసుకునేలోపు ఆయన కొన్ని యాడ్ చేసేసారనమాట ఆ మరమరాల్లో కొంచెం ఆయిల్ కొంచెం సాల్ట్ కొంచెం చిల్లీ పౌడర్ యాడ్ చేసి కలుపుకున్నారు తర్వాత ఏంటంటే టొమాటోస్ వేసుకున్నారు చాప్ చేసిన టొమాటోస్ యాక్చువల్గా ఇక్కడే ఆనియన్స్ కూడా వేసుకోవాలి బట్ సహస్రకి ఆనియన్స్ నచ్చవు అనమాట వేస్తే అందుకని చెప్పి తనకి మిక్స్ చేసి తనకి పక్కకి ఇచ్చేసాక మేము ఆనియన్స్ వేసుకుంటాము సో ఇప్పుడు మేము రా మ్యాంగోస్ వేసుకున్నాము రా మ్యాంగో అనమాట చిన్నగా చాప్ చేసుకుని యాక్చువల్గా ఈ ప్లేస్లో మనం పీనట్స్ కూడా ఫ్రై చేసి వేసుకోవచ్చు చాలా బాగుంటుంది బట్ నా అప్పటికప్పుడు స్టార్ట్ చేయడం వల్ల ఫ్రై చేయలేదు నేను పీనట్స్ అండ్ వీడియో తీసుకోవాలనే కంగారులో ఏంటంటే వెంటనే తీసేశాను ఏం పర్లేదులే పీనట్స్ లేకపోతే ఏమవుతుంది ఇలా కూడా బాగానే ఉంటుంది అని చెప్పి చేసేస్తున్నారనమాట అండ్ తర్వాత ఏంటంటే లెమన్ని స్క్వీజ్ చేసుకుంటున్నాము సో బాగా ఆడుకుని వచ్చాము కదా పిల్లలతో పాటు మేము కూడా బాగా అలసిపోయాము అండ్ ఆకలి కూడా వేస్తుంది సో అందుకని చెప్పి ఫాస్ట్ ఫాస్ట్గా చేసేస్తున్నాం ఉన్న వస్తువులతోనే తర్వాత సహస్ర కొంచెం పక్కకు తీసాక మళ్ళీ చాప్ చేసిన ఆనియన్స్ వేసుకున్నాము సో ఆనియన్స్ వేసుకుని మిక్స్ చేసేసుకుంటున్నాం అనమాట సో అది చూసారా మా మరమరాలు మిక్చర్ సింపుల్గా రెడీ అయిపోయిందండి సో ఇప్పుడు బౌల్లోకి తీసేసుకున్నాము అండ్ సాయికి కూడా చాలా చాలా ఇష్టం మరమరాలు మిక్చర్ సో వాడు ఆనియన్స్ వేసినా తినేస్తాడనమాట చూడండి ఎంత బాగా తింటున్నాడో టీవీ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు అనమాట వాడి చేతి ఏదైనా సరే మనం తినిపిస్తే తినడు వాడి చేత వాడే తింటాడు అది అన్నం అవని ఏదవని ఏదైనా సరే తన చేత తను తింటానంటాడు సో అది అండ్ చూసారా మన సబ్స్క్రైబర్ ఈశ్వర్ వచ్చేసారు సబ్స్క్రైబర్ కన్నా తమ్ముడు అంటే ఇంకా మంచిదేమో వాళ్ళ వైఫ్ సో లాస్ట్ వీడియో లాస్ట్ టైం మీకు చూపించినప్పుడు నేను తను చూపించలేదు కదా అందుకని ఇప్పుడు చూపిస్తున్నాను మాట్లాడమంటే కొంచెం తను తన పేరు హేమ అనమాట వాళ్ళ వైఫ్ సో కొంచెం సిగ్గుపడుతుంది వాళ్ళు సడన్గా వచ్చారు కదా నాకేం ముందుగా ప్లాన్ లేదనమాట మా ఇంటి దగ్గరలోనే ఉంటారు సో
ఇడ్లీ బ్యాటర్ ఉంది కదా అని చెప్పి ఇడ్లీ పెట్టేసి ఇడ్లీ చట్నీ చేసేసానండి. డిన్నర్కి వాళ్ళు గుద్దుకోమని చెప్పాను, సో చట్నీ కూడా చేసేసాను అనమాట. దాంతోపాటు కొంచెం కస్టర్డ్ స్వీట్ కూడా చేసాము. చేశాక కొంచెంసేపు మాట్లాడుకున్నాం. అదంతా వాళ్ళకి ఫ్రీగా ఉండదని నేను వీడియో ఎక్కువ షూట్ చేయలేదు. తర్వాత కొంచెంసేపు మూవీ చూసాము. 11:30 వరకు ఉన్నారు. మా ఇంటి దగ్గరే కదా, కొంచెం లేట్గా వెళ్ళారనమాట ఇంటికి. సో అది ఇక్కడితో ఈ వీడియో ఎండ్ చేసేస్తున్నానండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ అందరి ముందుకి వచ్చేస్తాను. అప్పటి వరకు బాయ్.